ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నెల్లూరు జిల్లాలోని వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ప్రజలకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వెంకటగిరి నాయుడుపేట మధ్య గల స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా నాయుడుపేట సిఐ వైవి సోమయ్య మాట్లాడుతూ వెంకటగిరికి వెళ్లే వాహనాలను దారి మళ్లించడం జరిగిందని, ప్రజలు నదిలో దిగడం గాని సెల్ఫీ మోజుతో నదిలో దిగి ఫోటోలు తీసుకోవడం గాని చేయరాదని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా నది ఒడ్డునే ఉన్న శివాలయంలో దీపారాధన చేసి నదిలో దీపాలు వదిలే కార్యక్రమాన్ని నిలిపివేయడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈరోజు నాయుడుపేట స్వర్ణముఖి నది పరివాహ ప్రాంతాల్లో ఆర్డీఓ గారు, మరి అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అంతా సంయుక్తంగా మహిళా పోలీసు మరియు విఆర్ఓ విఆర్ఈ అందరినీ పెట్టి నదికి అడుపక్క బ్రిడ్జి అడుపక్క ఇడుపక్క టికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలను ఎవరు ఈ ప్రవాహంలోకి దిగవద్దని కోరుతూ ఉన్నాం. అలాగే మూడు శాఖలు సంయుక్తంగా రెండు టికెట్లు అటు సైడ్ ఇటు సైడ్ ఏర్పాటు చేసి ఈ ప్రమాదంలోకి ఎవరు గురి కాకుండా వాహనాలను ఆపివేయడం జరిగింది. నది ఒడ్డున ఉన్న శివాలయాన్ని మన పూజారులు తాత్కాలికంగా క్లోజ్ చేశారు. వాటర్ బాగా వచ్చినందువల్ల ప్రజలకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున వాళ్ళు క్లోజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ఈ ఏదైనా మిగిలిన శివాలయాల్లో పూజ చేసుకోవాల్సిందిగా, ఈ స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న ఈ శివాలయానికి రావద్దని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా సరే ఆ దీపాలు వెలిగించే క్రమంలో జారి ఆ నదిలో పడిపోయే అవకాశం ఉండేది. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి మిగిలిన శివాలయాల్లో పూజ చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ మరీ వేరే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరైనా ప్రజలు సెల్ఫీ మోజుల్లో కానీ సెల్ఫీ తీసుకోవాలనే ఉత్సాహంతో కానీ ఈ నది ఈ వాటర్ బాగా ఎక్కువగా ఉన్న చోట అట్లా ఫోటోలు తీసుకోవడానికి సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నిస్తే జారిపడే అవకాశం ఉంది, వాటర్లో కొట్టుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి ఈ ప్రవాహం ఎక్కువగా ఉన్న చోటకి రాకుండా దూరంగా ఉండి పూజలు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉంది.